ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి 250 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వ సర్వజన వైద్యశాలను పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ వైద్యశాల అభివృద్ధికి పలు సూచనలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ఎంఐడిసి ఇంజనీర్లు 250 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. వాటిని ప్రాథమికంగా పరిశీలించి జిల్లా కలెక్టర్ మ్యాప్ దగ్గర ఉంచుకుని అభివృద్ధిపై చేపట్టనున్న అంశాలపై అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో సవివరంగా సమీక్షించారు. సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాన్ని నూతన బ్లాక్ 6.5 ఎకరాల్లో నిర్మించాలని, మరో 2 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలలు, నూతన భవన నిర్మాణం, అనుబంధంగా విద్యార్థుల వసతి గృహాలు, వైద్యశాల అభివృద్ధికి వివిధ బ్లాక్లు వైద్య పరికరాల కోసం ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే ఇప్పటి వరకు ఎంబీబీఎస్ అడ్మిషన్లు 100 సీట్లు ఉండగా 150కి పెంచుతూ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అభివృద్ధిపై ఆయన చర్చించారు. పెట్టాలి ఏం చేయాలి అరేంజ్మెంట్ అనే దాని మీద అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ కన్విన్స్డ్ ఎంట్రీ ఎగ్జిట్కి అంతా ఉంది. చిన్న చిన్న గ్యాప్స్ కనిపించినాయి, అవి రెక్టిఫై చేసుకుంటే ఇంకా ప్లగ్ అయిపోతుంది మిక్సింగ్ లేకుండా. అంతే కదా, మన సర్జికల్ ఇంకా భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆమె కొంత కెపాసిటీ పెంచుతాము. మీది కూడా కెపాసిటీ పెంచుతున్నాను ఐసీయూ యాంగిల్లో. ఇంకొకటి శాంపిల్ కిందికి తెస్తున్నాం, శాంపిల్ కలెక్షన్ కాబట్టి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ వాడుకున్నాం. అంత ఫెసిలిటీని మనం ఆల్టర్నేట్గా ఒక హాస్పిటల్ నేను టేక్ ఓవర్ చేసినా, లేదా ఇప్పుడు కాలేజీ వైపు షిఫ్ట్ చేసినా, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాను అదంతా కూడా ఇక్కడ క్రియేట్ చేయడం ఓపీ రన్ చేయడానికి అన్బట్ అయితే తప్ప అవసరం లేదు. యాజ్ అన్ నో ఈ మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది అంతే. లెట్ అస్ కంటిన్యూ దాట్. అది ఫిజికల్గా కూడా ఇంకా ఇంటర్నల్గా ఫిజికల్కి బిగించారు, కొంత ఎక్స్టర్నల్గా కూడా నేను ఇప్పుడు ఆ బ్యారికేడింగ్ అక్కడ చేసేస్తే వాళ్ళు నేరుగా వెళ్ళిపోతారు, వైపే రాకుండా. సో అది ఒకటి నేను